Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను కేసీఆర్ నిజంగానే అంత మాట అన్నారా? మరోసారి విషం కక్కిన ఆర్కే కొత్త పలుకు. ఒకవైపు కరోనా మానవజాతి మనుగడకే ప్రమాదకరంగా తయారైందని రాస్తూ, మరోవైపు ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఏపీ సీఎం జగన్ పై విషాన్ని కక్కడం మాత్రం ఆర్కే మర్చిపోలేదు. జగన్ పై పగ తీర్చుకోవడానికి ఆర్కే కరోనాను ఓ అవకాశంగా ఆయుధంగా తీసుకున్నాడు. చేతిలో కలం ఉంది కదా, తానేం రాసినా ప్రశ్నించే వాళ్లే లేరని విర్రవీగుతున్న ఆర్కే అగ్రరాజ్యం అమెరికా పెత్తనాన్ని మాత్రం ప్రశ్నిస్తున్నాడు. చూడండి, అగ్రరాజ్యం వద్దనున్న సంపద గాని ఆయుధ సంపత్తి గాని అమెరికన్లను కరోనా నుంచి రక్షించలేకపోతున్నాయని అవహేళన చేస్తున్న ఆర్కే దాని నుంచి మాత్రం తానేమీ గుణపాఠం నేర్చుకోలేదు. కరోనా నుంచి లోకం గుణపాఠం నేర్వాలని హితవు చెబుతున్నప్పటికీ తాను మాత్రం అందుకు అతీతమనే రీతిలోనే ఆయన రాతలు కనిపిస్తున్నాయి. ఈ వారం కరోనా కాచిత్తు శీర్షికతో ఆంధ్రజ్యోతి ఆర్కే కొత్త పలుకు ఆర్టికల్ రాశాడు. ఎప్పట్లాగే జగన్ పై ఈ వారం కూడా దుమ్మెత్తి పోశాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, ఆయన కరోనా వైరస్ అనేది ఒక మహమ్మారి అని గుర్తించడానికి కూడా ప్రారంభంలో అంగీకరించలేదు. ఎప్పటికీ ఆయన ఈ వైరస్ ప్రమాదాన్ని సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. ఈ ముప్పును గుర్తించడానికి ఇష్టపడని వారి నుంచి ఇంతకంటే మెరుగైన చర్యల్ని ఆశించలేం. ఏపీ ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మధ్య వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లు తెలిసింది. అతడు ఎవరి మాట వినడు, సమస్యను అర్థం చేసుకోడు, ఉత్తర కొరియా అధినేత కిమ్ మాదిరిగా వ్యవహరిస్తున్నాడు అన్న వ్యాఖ్యలు కేసీఆర్ తన సన్నిహితుల వద్ద చేశారని చెబుతున్నారు. తెలంగాణకు చెందిన మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఆక్షేపిస్తున్నారు. జగన్ గురించి ఆర్కే రాసిన రాతలు ఇవి. కరోనా గురించి సీఎం జగన్ సీరియస్ గా తీసుకోకపోతే పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు తక్కువ నమోదయ్యాయో ఆర్కే సమాధానం చెప్తాడా? వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేయడం వల్ల ఏపీలోని ప్రతి ఒక్కరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం వల్లే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనాను కట్టడి చేశారనేది వాస్తవం. పాలకోడు జగన్ కావడంతో ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి ఆర్కే మనసు అంగీకరించడం లేదు. మరి జగన్ సర్కారు చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్న ఆర్కే కరోనా వైరస్ విషయాన్ని తాను మాత్రం ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు? ఒకవైపు వార్తాపత్రికల వల్ల కూడా కరోనా వ్యాప్తి జరుగుతుందన్న ప్రచారం భయపెడుతుంటే తాను మాత్రం ఆంధ్రజ్యోతిని ఎందుకు మూసివేయలేదు? పైగా వార్తాపత్రికల వల్ల కరోనా వైరస్ వ్యాపించదనే తప్పుడు సమాచారాన్ని ఆంధ్రజ్యోతి జనంలోకి తీసుకువెళుతుందనే ఆరోపణలు ఉప్పుమంటున్నాయి. తన వ్యాపారాన్ని మాత్రం కొనసాగించేందుకు రకరకాల వ్యక్తులు సంస్థల అభిప్రాయాలకు ప్రతిరోజు తన పత్రికలో ప్రాధాన్యం ఇస్తున్న విషయం వాస్తవం కాదా? తన పత్రికలో గత 3-4 రోజులుగా వార్తాపత్రికల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదని ప్రశ్నించిన వార్తల కథేమిటో తెలుసుకుందాం. వార్తాపత్రికలతో కరోనా వైరస్ వస్తుందన్నది ఈ శతాబ్దపు పెద్ద జోకు. ఈ ప్రచారంలో వాస్తవం లేదు. కరోనాపై అవగాహన కల్పించడంలో పత్రికలే కీలక పాత్ర పోషించాలి అంటూ డాక్టర్ సమరం అభిప్రాయపడ్డారు. అసలు డాక్టర్ సమరానికి వార్తాపత్రికలకు ఏమి సంబంధం? కరోనా అనేది ఎయిడ్స్ లాంటి రోగం కూడా కాదు. మరి డాక్టర్ సమరం అభిప్రాయానికి ఇక్కడ విలువ ఏమిటి? శానిటైజ్డ్ వార్తాపత్రికగా ఆంధ్రజ్యోతి శీర్షికతో ఓ చక్కటి వార్త ప్రచురించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి శానిటైజ్డ్ వార్తాపత్రికగా ఆంధ్రజ్యోతి పాఠకుల ముందుకు వస్తోంది. తద్వారా వార్తల నాణ్యతలోనే కాదు పాఠకుల ఆరోగ్య విషయంలో రాజీ పడేది లేదనే సందేశాన్ని ప్రజల్లోకి పంపుతోంది. ఆంధ్రజ్యోతికి ఉన్న ప్రత్యేకతను గుర్తు చేస్తూ ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో ఎలాంటి అంతరాయం ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రింటింగ్ జరిగే సమయంలోనే పత్రికలను శానిటైజర్ స్ప్రేతో శుద్ధి చేస్తున్నారు అంటూ రాసుకొచ్చారు. ప్రధానంగా ఆర్కే ఓ ముఖ్య విషయాన్ని విస్మరిస్తున్నాడు. పత్రికలను శానిటైజ్ చేస్తే ప్రయోజనం లేదు, అందులో ప్రచురించే వార్తలను శానిటైజ్ చేయాలి. శుభ్రమైన ఆరోగ్యకరమైన వార్తలను రాయడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. పైన పేర్కొన్న ఉదాహరణలు కరోనాను ఆర్కే సీరియస్ గా తీసుకోలేదని చెప్పడానికే. కరోనాను పారదోలడంలో కేవలం ప్రభుత్వాలే అన్నీ చేయలేవు, ప్రజలంతా సహకరిస్తేనే కరోనాను కట్టడి చేయగలం. ఆర్కే వరకు ఒక నీతి, జగన్ కైతే మరో నీత. సీఎం జగన్ పై తన అక్కసునంతా వెళ్లగక్కి చివరిలో మాత్రం ఏది ఏమైనా పాలకుల్ని అధికార యంత్రాంగాన్ని విమర్శించడానికి ఇది సరైన సమయం కాదని రాయడం ఆర్కేకి మాత్రమే తెలిసిన విద్యగా భావించాలి మనం. ఆర్కే రాత్రుల్లోని ప్రత్యేకత ఏమిటంటే తనకు తానే హితవు చెప్పుకుంటాడు. ఈ వారం కూడా ఆయన రాత్రుల్లో అనుబంధమున ఇదే కనిపించింది.